శ్రీకాకుళం జిల్లా రాజా మండలం పొగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు గౌరవ వేతనం 15,000 పెంచి రెగ్యులర్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడుకు జరిగిన ఆశా వర్కర్లు ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి రామూర్తి నాయుడు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లు కార్మికులుగా గుర్తించకపోవడం అన్యాయమని, కనీస వేతనాలు లేక కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా పిల్లలతో వెట్టి చాకరీ చేయించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నా అనంతరం పిహెచ్సి అధికారికి యూనియన్ నాయకులు సూర్యమణి, పార్వతి, రమణమ్మ, రాణి, పూర్ణిమ, శార్వాణి, తవిటమ్మ, జయలక్ష్మి, తులసిరత్నం, దుర్గ, చిన్నమడు, లక్ష్మి మొదలగు వారు మెమోరాండం ఇచ్చారు. చనిపోయిన ఆశా వర్కర్లకు నష్టపరిహారం చెల్లించాలి, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలి, ఆశా వర్కర్లకు కిట్ల భారాన్ని తగ్గించాలి, ఆశా వర్కర్లకు పని భారాన్ని తగ్గించాలి, ఆశా వర్కర్లకు టీఏడీఎలు ఇవ్వాలి, ఆశా వర్కర్లకు మెరుగైన వేతనాలు ఇవ్వాలి, ఆశా వర్కర్లు పిఎఫ్ఎస్ఐ అమలు చేయాలి, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని ఆశా వర్కర్లకు వర్తింప చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని ఆశా వర్కర్లకు వర్తింప చేయాలి, అర్హులైన ఆశా వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, ఏఎన్ఎంలుగా అర్హులైన వారి గారికి ఆశా వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్లకు 15,000 రూపాయలు వేతనం చెల్లించాలి, అక్కడ వేతనాలు టీఏడీఏలు ఇవ్వాలి, అక్కడ టీఏడీఏలు వెంటనే ఇవ్వాలి, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చెప్పడం అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించరాదు, ఆశా వర్కర్లకు ట్యాబులు ఇవ్వాలి.